ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోదండ రామాలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 25వ తేదీ నుంచి తిరునగరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శోభాయమానంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం. నల్గొండ మేళ్ల చెరువులో భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వం. భక్తుల దాహార్తిని తీరుస్తున్న జలప్రసాద కేంద్రాలు. తిరుమలలో టీటీడీ సేవలపై ప్రశంసల జల్లు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ముందు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కోదండరామని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిలను శుద్ధి చేశారు. కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం నుంచి కాలినడకన తరలివచ్చిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఆంజనేయ భజన భక్త మండలి ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులు ఈ నెల 15వ తేదీన విల్లుపురం నుంచి బయలుదేరారు. ఈ రోజు ఉదయం తిరుపతిలోని అలిపిరికి చేరుకుని శ్రీవారి పాదాలకు పూజలు జరుపుకుని తిరుమలకు పయనమయ్యారు. భజనలు చేస్తూ, గోవింద నామాలను పారాయణం చేస్తూ వీరి పయనం భక్తిరసభరితంగా సాగింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుల్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలు జరిగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను పల్లకీపై వెంచప్ చేసి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఏటా ఫాల్గుణ మాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం సాంప్రదాయం. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు జరిగే జాతరను పుంగనూరు జమీందారీ వంశస్థులు సుగుటూరు గంగమ్మ తల్లికి పూజలు జరిపి ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకుని ధన్యులయ్యారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి క్షీరాభిషేకం జరిగింది. భాగ్యనగర వాసులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. జ్ఞానప్రదాయిని, జన్మ నక్షత్రమైన మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఆనందబాగ్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం జరిగింది. అనంతరం చక్కగా అలంకరించిన వీణాపానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామంలో కొలువైన శ్రీ గంగా కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ముందుగా రామలింగేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా సాగింది. చల్లని తల్లి సౌభాగ్య ప్రదాయిని శ్రీ గంగా కామాక్షిదేవికి కుంకుమార్చన జరిగింది. ఆపై అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్యన ధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. తిరుమల క్షేత్రం హైందవుల ఆరాధ్య నిలయం. కలియుగ వైకుంఠంగా వినుతుకెక్కిన తిరుమల శ్రీవారి దర్శనం భక్తుల మహద్భాగ్యం. అలాంటి పుణ్యప్రదేశంలో భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, తలనీలాల సమర్పణ, మంచినీరు, ఇలా ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలోని పలు కూడళ్లలో వసతులను పెంపొందించారు. అలాగే తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు ఉచిత జలప్రసాదాన్ని స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఆ వివరాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. నీరు సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం. నీరు లేనిదే దైనందిన జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. సనాతన సంప్రదాయం
నీటిని దైవ స్వరూపంగా భావించి నిత్య పూజా విధానంలో ప్రాధాన్యత కల్పించింది. అందుకే భగవదారాధనలో మొదటగా ఆచమనంతో బాహ్యశుద్ధి అంతఃశుద్ధి చేసుకున్న తర్వాతే ఇష్టదేవతారాధన ప్రారంభిస్తారు. అలాగే షోడశోపచారాలలో పలు ఉపక్రియల అనంతరం అర్ఘ్యం సమర్పయామి అని జలాన్ని విడుస్తారు. ఇక ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడిని ఆరాధిస్తూ సంధ్యావందన సమయంలో కూడా ఆర్ఘ్యం సమర్పిస్తారు. మరి ఇంతగా మన జీవితాలతో పాటు ఈ సమస్త విశ్వంతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్న నీటికి అంతే ప్రాధాన్యత ఇస్తూ సాక్షాత్తు తిరుమలేశుడి సన్నిధిలో అశేషంగా తరలివచ్చే భక్తకోటికి అమృతతుల్యమైన ఆ జలధారలను ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు టీటీడీ ఏర్పాటు చేసిన జలప్రసాదాన్ని స్వీకరించేలా పలు కూడళ్లలో విరివిగా జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ప్రధానమైన అతిథి గృహాలు రద్దీ ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలప్రసాద కేంద్రాలను స్వయంగా టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు పర్యవేక్షిస్తూ నిరంతరాయంగా నీటి సరఫరా అయ్యేలా చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు వాటర్ వర్క్స్ అధికారులకు తగు సూచనలు జారీ చేస్తున్నారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు ఈ జలప్రసాద కేంద్రంలో పరిశుభ్రమైన తాగునీరును స్వీకరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేసవి సమయం కావడంతో ఈ జలప్రసాద కేంద్రాలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. మరి అసలు తిరుమలలోని ఏ ప్రాంతాలలో ఆర్వో వాటర్ ప్లాంట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. అన్నమయ్య భవన్, ఏఎన్సీ కాటేజ్, ఆర్టీసీ బస్టాండ్, మాధవ నిలయం PAC 2, PAC 1 యాత్రా సదన్, CRO కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, సుదర్శన సత్రాలు, సప్తగిరి అతిథి గృహాలు, భక్త నివాస్ PAC 4, కళ్యాణకట్ట, లగేజీ కౌంటర్ల వద్ద, రాంబగీచా బస్టాండ్, నందకం విశ్రాంతి భవనం, అష్ట వినాయక అతిథి గృహాలు, శ్రీ వరాహస్వామి అతిథి గృహం 1, 2, నారాయణగిరి అతిథి గృహాలు 1, 2, 3, 4, ఎస్వి గెస్ట్ హౌస్, ATGH, వైకుంఠం 1, 2, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, రాంబగిచ అతిథి గృహాలు 1, 2, 3, శ్రీవారి ఆలయం లోపల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్, కౌస్తుభం అతిథి గృహం వద్ద భక్తుల అవసరాలకు అనుగుణంగా పరిశుభ్ర వాతావరణంలో స్వచ్ఛమైన జలప్రసాద కేంద్రాలను అందుబాటులో ఉంచింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి ఎంతో భక్తితో తిరుమలకు వచ్చిన భక్తులు టీటీడీ ఉచితంగా కల్పిస్తున్న అనేక సౌకర్యాలతో పాటు జలప్రసాదాన్ని కూడా స్వచ్ఛమైన మనసుతో స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ దర్శనం టికెట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. April 4 నుంచి 14 వరకు టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం 2.59 కోట్ల నిధులను కేటాయించింది. అధికారుల పర్యవేక్షణలో అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిమిట క్షేత్ర ప్రాశస్త్యం, ఏర్పాట్ల వివరాలు మీకోసం. కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీనమైన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించారని పురాణోక్తి. త్రేతాయుగంలో ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో మునులు లోక కళ్యాణార్థం యాగాలు నిర్వహించేవారు. ఆ సమయంలో రాక్షసులు ఆ యాగానికి ఆటంకం కలిగిస్తుండేవారు. అప్పుడు మహర్షులు యాగ రక్షణార్థం శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించగా రామచంద్రుడు రాక్షస సంహారం చేసి
ఇదే ప్రాంతంలో కోదండరామస్వామిగా నిలవైనట్లు పురాణోక్తి. ఇక రామతీర్థ మంటపంగా వాసికెక్కిన ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడు సంచరించినందుకు గుర్తుగా జాంబవంతులవారు ఏకశిలపై సీతారామ లక్ష్మణులకు ప్రాణ ప్రతిష్ఠ జరిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతానికి ఏకశిలానగరంగా పేరొచ్చింది. ఈ దేవాలయానికి సంబంధించి మరో జానపదుల గాథ ప్రచారంలో ఉంది. కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతంలో ఒంటోడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. వీరు పరిసర గ్రామాల్లో దోపిడీలు చేసి ఇక్కడ ఉన్న గుహల్లో ఆ డబ్బును దాచేవారు. ఈ గుహల్లో ఏకశిలపై వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణులు వీరికి హితోపదేశం చేసి నిజాయితీగా బతకమని ఆదేశించారు. దాంతో వీరు రామ భక్తులుగా మారి గర్భగుడిని, అంతరాలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. అప్పటి వరకు ఏకశిలా నగరంగా ఖ్యాతి చెందిన ఈ గ్రామం ఒంటిమిట్టగా ప్రసిద్ధి చెందింది. బమ్మెరిలో జన్మించిన పోతనామాచ్యులు కొంతకాలం ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండి శ్రీరాముణ్ణి ఉపాసిస్తూ భాగవత రచన చేసినట్లు చారిత్రక ప్రసిద్ధి, జనశ్రుతి కూడా. అందుకు గుర్తుగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ సమీపంలోనే బమ్మెరపోతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది. విజయనగర రాజుల శిల్పకళా చాతుర్యంతో ఎత్తైన రాజగోపురం, విశాల ప్రాంగణాలతో ఆకట్టుకుంటున్న ఈ ఆలయం ఇటీవల టీటీడీ పరిధిలోకి చేరింది. టీటీడీ ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఒంటిమిట్ట క్షేత్రంలో 4 నుంచి 14 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం 2.59 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో కళ్యాణోత్సవానికి 1.7 కోట్లు వినియోగిస్తున్నారు. అలాగే టీటీడీ ఆర్థిక సహకారంతో 4.6 కోట్ల రూపాయలతో యాత్రికుల వసతి సముదాయం, శ్రీ సంజీవరాయ దేవాలయం ముఖ మండపం 30 లక్షల నిధులతో ఆలయం చుట్టూ 4.5 అడుగుల ఎత్తుతో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులతో పాటు తాత్కాలిక విడిది షెడ్లు, ఇతర సౌకర్యాలను ఎంతో ఓర్పుగా చేపడుతున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని పనులను పూర్తి చేసి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో అధికారులు శ్రమిస్తున్నారు. తిరుమలలోని తరిగొండ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనమడు దేవాంశ్ పేరు మీద అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులు 25 లక్షలు విరాళంగా అందజేసి ఒక్కరోజు తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే అవకాశాన్ని టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం అనగా మార్చి 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనమడు పేరు మీద టీటీడీకి 25 లక్షల చెక్కును అందజేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం తిరుమలలోని నిత్యాన్న భవనంలో దేవాంశ్ పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ప్రత్యక్షంగా పర్యవేక్షించి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. అనంతరం జేఈఓ భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిక్కడపల్లి వివేక్ నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ ఆంజనేయ స్వామి శిలా విగ్రహమూర్తిని సింధూరం, తమలపాకులు, పూలతో అందంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. అలాగే మూల విరాట్టు ముందు భాగంలో లక్ష్మణ సీతామాత సమేత శ్రీరామచంద్ర స్వామి వార్లకు విశేష ఆరాధనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు, విజయనగరంలో కొలువైన శ్రీ పైడితల్లి ఆలయంలో చండీయాగం నిర్వహించారు. మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తిని స్వర్ణ కవచం, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి పలు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా చండీయాగం పూర్తి చేశారు. భక్తులు బారులు తీరి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా పంపనూరులో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహామంగళ హారతి కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించడం సంప్రదాయం. స్వామివారు నాగరూపంలో వెలసిన పంపనూరు ఆలయం నాగదోష పరిహార క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, పసుపు, చందనం, పలు రకాల పండ్ల రసాలతో నాగరూప సుబ్రహ్మణ్య స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో కొలువు తీర్చి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు హరోంహర నామస్మరణలు చేస్తూ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన కొత్తపేట శ్రీ నూకాలమ్మ ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది.
తొమ్మిది రోజుల పాటు వేడుకగా సాగే జాతరను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. అలాగే అమ్మవారిని నిమ్మకాయలు పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో నూకాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ గాయత్రీనగర్లోని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో శతచండీయాగం మహాపూర్ణాహుతి సమర్పణతో వైభవంగా ముగిసింది. లోక కళ్యాణార్థం మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర సహిత పారాయణం, వేదపఠనం నిర్వహించారు. అనంతరం యాగశాలలోని అమ్మవారిని కొలువు తీర్చి విశేష ఆరాధనలు, నివేదనలు సమర్పించి చండీ హోమం పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండాలకు ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యధామం ప్రకాశం జిల్లా దావగూడూరులోని చెన్నకేశవ సహిత ఆంజనేయ స్వామి దేవస్థానం మహిమాన్విత ఆలయంగా వాసికెక్కిన ఈ క్షేత్ర వివరాలు ఇప్పుడు చూద్దాం. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన గాలిగోపురం, విశాల ప్రాంగణం. ఆ ప్రాంగణంలో మనోహరంగా కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆంజనేయ స్వామివార్లు. ప్రకాశం జిల్లా దావగూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆంజనేయ స్వామివార్ల దేవస్థానం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. 300 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కల ఈ ఆలయాన్ని నిర్మించకముందే శ్రీ చెన్నకేశవ స్వామివారు ప్రకాశం జిల్లాలోని కొండపి ప్రాంతం అగ్రహారంలో స్వయంభూగా అనుగ్రహిస్తున్నారని చెబుతారు. తదనంతర కాలంలో దావగూడూరు గ్రామస్తుల సహకారంతో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో స్వామివార్ల ఆలయాన్ని చూడచక్కగా నిర్మించారు. నిత్య పూజలు, విశేష ఉత్సవాలతో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారులు భక్తులకు అభయ మొసగుతూ దర్శనమిస్తుంటారు. గ్రహదోష పరిహార క్షేత్రంగా వినుతుకెక్కిన దావగూడూరు ఆలయంలో భక్తులు నిష్ఠగా ప్రదక్షిణలు చేసి స్వామివార్లను వేడుకుంటే గ్రహదోష పరిహారం జరుగుతుందని విశ్వాసం. సకల శుభప్రదాతక శ్రీ చెన్నకేశవ స్వామివారు, సర్వమంగళకారకుడిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు అనుగ్రహిస్తున్న దావగూడూరు ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుందాం. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని వైకుంఠపురం శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి సింహవాహన సేవ నయనమనోహరంగా జరిగింది. సర్వభరణ భూషితురాలైన శ్రీ పోలేరమ్మ తల్లిని సింహవాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు, కళా ప్రదర్శనల మధ్య కోలాహలంగా జరిగిన అమ్మవారి వాహన సేవలో భక్తులు పాల్గొని తరించారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడిలోని శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో పంగుని మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు స్వామివారు గోవర్ధనగిరిధారిగా ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అంతకుముందు సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీ రాజగోపాల స్వామివారి ఉత్సవమూర్తి సన్నిధిలో అన్నం రాశిగా పోసి సకల జీవకోటికి ఆహారాన్ని సమకూర్చిన దేవుడిగా ఆరాధనలు జరిపారు. ఆపై కోలాహలంగా సాగిన స్వామివారి తిరువీధి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఇక తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని సెంబియ వరంబెల్లో కొలువైన శ్రీ స్వర్ణాకర్షణ భైరవస్వామి ఆలయంలో విశేష హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భైరవాష్టమిని సందర్భంగా శాస్త్రోక్తంగా జరిగిన ఈ యాగంలో స్వామివారికి ప్రీతికరమైన పలు రకాల ద్రవ్యాలను హోమగుండంలో వేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలశాల్లో నింపిన సుగంధ భరిత ద్రవ్యాలతో శ్రీ భైరవి సమేత శ్రీ స్వర్ణాకర్షక భైరవ స్వామివారి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై కూచిపూడి నృత్య రూపకం ఆహ్లాదకరంగా జరిగింది. వైజాగ్ చెందిన సాయికృష్ణ సన్నిధ నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. నిఖిల భువన మంగళ వరదాయకం, మణిగణ కిరణ నానా విధ కల్పతరణం, లోక తారణం గణనాయకం. నిఖిల భువన మంగళ వరదాయకం, మణిగణ కిరణ నానా విధ కల్పతరణం, లోక తారణం ప్రణవ ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.